హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అమ్మో ఆర్కే వ్లాగ్స్ మీరు కనుక మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే పక్కన ఉన్న బెల్లైటన్ క్లిక్ చేయండి ఫుడ్ అయితే పంచడానికి రెడీ అయిపోయింది ఇప్పుడైతే మేము ప్యాకింగ్ అయితే చేసేస్తున్నాము మేమైతే పేపర్ ప్లేట్ వేసి పేపర్లో దారంతో అన్నమాట ఎందుకంటే అది విప్పుకొని తీసుకొని కలుపుకోవడానికి తినడానికి బాగుంటుంది అని చెప్పేసి మా బుడతడైతే మామూలు అల్లరి చేయలేదు మేము అవి చేస్తుంటే వీడితో అన్నీ ఒకేసారి చేసుకోవాలంటే అవ్వదు అని చెప్పేసి ఫస్ట్ రైస్ అంతా పొట్లలు కట్టేసి పక్కన అయితే పెట్టేసుకున్నాము కౌంట్ చేసుకొని మేము వండిన నా క్వాంటిటీకి ఫిఫ్టీ మెంబర్స్కి కరెక్ట్గా సరిపోయింది నెక్స్ట్ టైం ప్యాకింగ్ మిషన్ తీసుకుందాము అనుకుంటున్నాం ఎందుకంటే ఇది కుకింగ్ కంటే కూడా ప్యాకింగ్కి చాలా టైం పట్టేసింది అప్పుడే తీసుకుందాం అనుకున్నాము కానీ ఆ గిన్నెలు పెద్ద సైజ్ గిన్నెలు ఏమి లేకపోవడంతో ఆ గిన్నెలు అవి తీసుకొని బియ్యం రైస్ కూరగాయలు ఇవన్నీ తీసుకోవడానికి అప్పుడు అమౌంట్ అంత సరిపోలేదు మాకు సో అందుకే ప్యాకింగ్ మిషన్ అండ్ స్టవ్ కూడా ఒకటి సింగిల్ స్టవ్ ఉంటుంది కదా పెద్దది అది కూడా తీసుకుందాము అని చెప్పేసి అనుకుంటున్నాము ఇక్కడైతే కర్రీస్ అవి ప్యాకింగ్ చేస్తున్నాము రైస్ అవి ప్యాక్ చేసేసి పక్కన పెట్టేసాము ఇప్పుడు కర్రీస్ అన్నీ నార్మల్ కవర్లో వేసి మళ్ళీ వాటికి కూడా దారమే చుట్టేసాము ప్యాకింగ్ మిషన్ లేక కర్రీ కూడా క్వాంటిటీ ఎక్కువే ఇచ్చాము ఎందుకంటే ఎవరు ఎంత తింటారో అనేది మనకి తెలియదు కదా సో అందుకనేసి క్వాంటిటీ అనేది ఎక్కువే ఇచ్చాము అండ్ ఇప్పుడు సమ్మర్ కదా పెరుగు చాలా అవసరం అందుకనేసి నేనైతే పెరుగు ఇంట్లోనే తోడు పెట్టాను బయట తీసుకోవడం ఎందుకు అనేసి సో అలా మొత్తం ప్యాకింగ్ చేయడం అవి కంప్లీట్ అయిపోయాయి కానీ ఫుడ్ కుకింగ్ కంటే ఎక్కువ ప్యాకింగ్కే చాలా టైం పట్టేస్తుంది సో అందుకే నెక్స్ట్ టైం ప్యాకింగ్ మిషన్ అయితే ఖచ్చితంగా తీసుకోవాలి అక్కడక్కడ టూ ప్యాకెట్స్కి ఆయిల్ కూడా లీకేజ్ అయింది ఇంకా ఇక్కడ వీటన్నిటిని తీసుకుని కవర్స్లో అయితే ప్యాకింగ్ చేసేసామన్నమాట రైస్ కర్రీ పెరుగు అండ్ టూ వాటర్ ప్యాకెట్స్ ఆ రోజైతే నాకు చాలా హ్యాపీ అనిపించింది అలాగే చాలా బాధాకరం కూడా అనిపించింది అదేంటి అనేది మీకు వీడియో చివరి వరకు చూస్తే తెలుస్తుంది అన్న మాకు దేవుడు ఎప్పుడు ఇలాంటి ఎదుటి వాళ్ళకి సహాయం చేసే స్తోమతను ఇవ్వాలి అని చెప్పేసి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఆ తర్వాత మా బుడతడు వచ్చాడు వచ్చి వాటర్ ప్యాకెట్స్ అవి వేస్తాను అని చెప్పేసి కాసేపు మారం చేశాడు వాడు వాటర్ ప్యాకెట్స్ అవి వేసాడు ఇలా ప్యాకింగ్స్ అవి చేయడం అయితే కంప్లీట్ అయిపోయాయి తర్వాత మేమైతే రెడీ అయిపోయాము మా బుడతైతే ఎప్పుడెప్పుడు వెళ్తామా అని చెప్పేసి గేట్ దగ్గర ఎదురు చూస్తూ ఉన్నాడు మేము ఇంకా ప్యాకింగ్స్ అన్నీ మొత్తం సంచులు అవి పెట్టేసుకున్నాం అన్నమాట ఫిఫ్టీ ప్యాకెట్స్కి రెండు సంచులు కరెక్ట్గా సరిపోయాయి వాటిని మా హస్బెండ్ కిందకి తీసుకొస్తున్నారు తర్వాత మా ద్విచక్ర వాహనం మీద మేము ముగ్గురం బయలుదేరిపోయాము మా స్కూటీ అనమాట ఒకటేమో ఫ్రంట్ పెట్టుకున్నారు ఇంకోటి పెట్టుకోవడానికి లేదు అని చెప్పేసి ఇంకా వెనకాల నేను కూడా వెళ్ళాను ఇంకా మేము ముగ్గురం అలా వెళ్తున్నాము మేము వెళ్ళేసరికి ఇక్కడ ఆల్రెడీ ఎవరో కారులో పెడుతున్నారు అంటే అక్కడే ప్లేట్లు పెట్టి పెడుతున్నారనమాట అమ్మ అయితే ఎవరు ఉండరేమో అని చెప్పేసి అనుకున్నాము తర్వాత వెళ్ళి చూస్తే ఒక ఆయన స్కూటీ ఆగింది వస్తుంటే నేను ఇంకా కొట్టడానికి వస్తున్నారేమో అని చెప్పి చాలా భయపడ్డాను కానీ వాళ్ళంతా ఫుడ్ కోసం వస్తున్నారు వాళ్ళు చాలా అంటే చాలా ఆకలితో ఎదురు చూస్తున్నారు అంత ఎండలో కూడా మేము డొనేట్ చేసిన రోజైతే ఎండ చాలా ఎక్కువగా ఉంది తర్వాత ఇక్కడ చాలా మందికి ఇచ్చేసాము ఆల్రెడీ ఇంకా పొరుగురు వర్క్స్ అవి కూడా వస్తారు కదా వాళ్ళు కూడా తీసుకున్నారనమాట ఒక ఆయన నడుచుకుంటూ వస్తు వెళ్ళిపోదాం అనే టైంలో ఒక ఆయన నడుచుకుంటూ వస్తున్నారు ఆయనకి నేను దగ్గరికి వెళ్ళి ఇచ్చేసాను ఫస్ట్ మేము ఆగినప్పుడైతే అక్కడ అసలు ఎవ్వరూ లేరు నేనైతే అయ్యో అనవసరంగా తీసుకొచ్చామా అని చెప్పేసి అనుకున్నాను అంటే వేరే ప్లేస్ ఉంది అక్కడికి వెళ్ళిపోదాం అనుకున్నాం ని వెళ్ళిపోదాం అనే టైంలో సర్లే అని చెప్పి ఆపితే ఒక ఆయన అలా నడుచుకుంటూ వస్తుంది నేను నిజంగానే కొట్టడం నేను అడుగుదామని భయం వేసింది అంటే గొమ్మని అన్నం తీసుకుంటారా అంటే ఏమైనా అంటారేమో నేను అలా కనబడుతున్నానా అన్నట్టుగా ఏమైనా అంటారేమో అడిగితే కొడతారేమో అని చెప్పి భయం వేసింది ఇంకొక ప్లేస్ అయిపోయింది మళ్ళీ వేరే ప్లేస్కి వచ్చామన్నమాట వాళ్ళంతా అలా కూర్చున్న వాళ్ళు ఒక్కసారిగా బండి ఆగంగానే పరిగెట్టుకుని వేశారు వాళ్ళంతాను వాళ్ళైతే నిజంగా చాలా అంటే చాలా ఆకలితో ఎదురు చూస్తున్నారు వాళ్ళు ఫేస్ అంత సీరియస్గా పెట్టి ఒక్కసారిగా వస్తుంటే నాకు నిజంగానే చాలా భయం వేసింది కొట్టడానికి వస్తున్నారేమో అనేసి అంటే అప్పటి వరకు నార్మల్ సైలెంట్గానే ఉన్నారు వాళ్ళు మమ్మల్ని కానట్టు ఒక్కసారి బండి ఆగంగానే అందరూ పరిగెట్టుకుని ఎక్కడెక్కడి నుంచో వచ్చేసారు బయట రోడ్డు మీద కూడా ఎవరు కనిపించలేదు అంటే ఆ చెట్ల కింద ఆ సందుల్లో అవి ఉంటారు కదా ఒకళ్ళు వెళ్ళి ఇన్ఫామ్ చేయంగానే మొత్తం అందరూ అనమాట అలా వెళ్తుంటే దారిలో కనిపించారు ఒకళ్ళు ఇద్దరు వాళ్ళు వాళ్ళిద్దరికి ఇచ్చేలోపు ఎదురు ఇంకా చాలామంది వచ్చారు ఈయన అడగనా అడగొద్దా అని చెప్పి మొహమాటంగా ఉన్నారు నేనే దగ్గరికి వెళ్ళి తాతయ్య గారు భోజనం చేస్తారా అని చెప్పి అడిగితే తీసుకున్నారనమాట ఆయన మేము ఫుడ్ తయారు చేయడానికి కూడా అంత టైం పట్టలేదు మేము తీసుకొచ్చిన జస్ట్ టూ అంటే టూ మినిట్స్లో మొత్తం అయిపోయాయి అన్నమాట చూసారా అలా పరిగెత్తుకుని వస్తున్నారు ఫుడ్ కోసం కానీ అక్కడ ఇంకా చాలామంది ఎదురు చూస్తూ ఉన్నారు ఫుడ్ కోసం కానీ మేము తీసుకెళ్ళినవి సరిపోలేదు అందుకే నాకు చాలా బాధగా అనిపించింది అంత యాభై మందికి అంత స్వయంగా చేతులతో వండి పెట్టినా సరే నాకు సాటిస్ఫాక్షన్ అనిపించలేదు మేమైతే యాభై మందికే పట్టుకెళ్ళాము కానీ అక్కడ మాత్రం చాలామంది ఉన్నారు అంటే మేము తీసుకెళ్ళిన ఏరియాకి అలా సరిపోయాయి ఇంకా ఎదురుకొస్తే ఇంకా చాలామంది రోడ్ల మీద కూర్చొని ఎదురు చూస్తూ ఉన్నారనమాట ఇక్కడైతే చూసారో వాళ్ళంతా చేతులు చాపి అడుగుతుంది నాకు నిజంగానే ఎదురా అనిపించింది నెక్స్ట్ టైం వెళ్ళినప్పుడు అయితే హండ్రెడ్ కాదు మినిమం టూ హండ్రెడ్ ప్యాకెట్స్ అయినా తీసుకెళ్ళాలి ఎందుకంటే ఆ వేలో చాలా మంది ఉన్నారు అలాగే దేవుడు మళ్ళీ మళ్ళీ నాకు ఇలాంటి అవకాశాలని కల్పించాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఉన్నాను నేను తొందరలో ఇలాంటి హెల్పింగ్ వీడియోస్ మరిన్ని వస్తాయి మన ఛానల్లో కాబట్టి మన ఛానల్ని లైక్ చేసి షేర్ చేసి అలాగే సబ్స్క్రైబ్ చేయండి అలాగే పక్కనున్న బెల్లైక్ క్లిక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్